Hi, hi. Chim chim. Hoi, hoi. Chim chim. Hi, hi. Chim chim. Hoi, hoi. Koka gitla lekunda kotta kotta teeruga breaku dance chedama. Ha ha ha. Pandu rajuku petta kodukuni breaku dance lu elano. Maya sabalo na madugu undaga ga giyindu kashta chimma chinta pikkelu. చింత పిక్కలు చెంత నుండగా వేరే మడుగు ఏలను చింత పిక్కలు చెంత నుండగా వేరే మడుగు ఏలను రేయి పగలు చూడకుండా రెచ్చిపోయి మనము గిచ్చులాటలాడదామా పెద్దవాడిని వద్దు ద్రౌపది గిచ్చుడాటలు ఏలను చేసుడు వెరైటీ అంటవు ఏసి గదిలో వెచ్చని వడిలో ముచ్చటలే ఇక తీరాలా ఏసి ఏలా చల్లని చందుడు వెండి వెన్నెలలు కాయగా ఏసి ఏలా చల్లని చందుడు వెండి వెన్నెలలు కాయగా బొద్దుకు కిరీతి రాయి జల్ది పోయి మనము భోజనాలు చేద్దామా పొద్దుగోకితే ముద్ద అంటవు ముద్ద ముచ్చట ఏలను ముద్దు ముద్ద ఒద్దిగ గుంటే ఆడ జన్మకు ధన్యముగా సేవ 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 దూత్రే నాకు గిట్ల అయితే మంచిగుండదు అగో నేను ముందుగానే చెప్పిన నీది నాగయ్య గుమ్మడి టైప్ అని గా గదిలోకి పోయి ఎంఎస్ రామారావు హనుమాన్ చాలీస ఇనుకుంటా పండుకో రాముడు కళ్ళకొస్తాడు అవును గాని రాముడంటే ఏదకొచ్చింది రెండు దినాల నుంచి భీముడు కాన్రాలే ఏడికి పోయిండు భీముడు నా మీద అలిగిండు ఎందుకు అలిగిండు వామో వారక్క ఎందుకని అడుగుతా అంటే ఒంటి మీద బట్టల ఊడదీసి గట్ల ఆదిశక్తిలా నిలబడ్డావేంది నన్ను చూస్తే గట్ల భయపడతావేందయ్యా నీకేం పని చెప్పలే కోక కట్టుకుంటే గిడిచినా గట్లయితే బతికినా చెప్పు భీముడు ఎందుకు అలిగిండు భీముడు మొన్న ఏడకొచ్చి నువ్వు మా అన్నకాడుండే ఏడాది గడువు ముగిసింది కదా నా కాడికి రాలేదేమో అని అడిగిండు మీ అన్న పంపందే గెట్లొస్తా అన్నా గంతే సరసరాగా పగల సాటుకి లాక్కుపోయి కింద పడేసి ఘత్తా 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 అని నాలుగు గుద్దులు గుద్ది కాసి తీర్చుకుని పోయిండు నువ్వు నా కారుంటే గడువు ముగిసినాది ఇక పోయి భీముడు కాడనే ఉండు నేనొక్కదాన్నే పోతే ఏమంటాడు జర తోడు రారాదు భీముడు డోలు ఎంత మంచిగా కొడతాడో చూద్దు ఏందది తమ్ముడు డోలు వాయిస్తా అంటే నేనొచ్చి ఏం చెయ్యా సాటుగుండి దెబ్బలు లెక్కెట్టనా గాడ నువ్వు ఉన్నంతసేపు డోలు దెబ్బకి నేను ఒప్పుకోన్లే నువ్వైతే రారాదు కిష్టే బావా ఓ కిష్టే బావా ఎవరది ఓ దుశ్శాసన వన్రా సాలిగా ఏంది గెట్లొచ్చినావు రాసగారే మీద వచ్చిన బావా నువ్వేడికొచ్చినట్లు మీ అన్నకి తెలిస్తే ఊకుంటాడరా గానబాటినే ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నా లేకుంటే నీ మీద నాకు ఎంత ఇదో ఎరకేనా బావా ఏందివే సాలే కాకబడుతున్నావా నిజంగా నేనంటే నీకంత ఇదా తల్లితోడు నా మాట నమ్ము బావా నీ ఒళ్ళె ఉన్న పిల్లను పోయి గట్టిగా పిడికిట్ల పట్టుకుని ప్రమాణం చేస్తున్నా ఓమ్మో సత్యం రోజు సాలే వదలరా సాలిగా ఏవే ఏమాయా బావా వదలరా ఏంది బావా గదేంది ప్రాణాలు పోతున్నాయి ముందు వదలరా సాలే అబ్బా ఇక వదిలేగా చెప్పరాదు
నువ్వు పిడికిట్ల పట్టుకుని వచ్చింది ఫ్లూట్ కాదు రసాలే. చేతికి మెత్తంగా తగలంగానే 10,000 మందికి వాయించి వాయించి అరిగిపోయిన ఈ ఫ్లూట్ అనుకున్నా. మరేంది బావా? ఫ్లూటు కాదన్నగా, ఇక ముచ్చట ఇడిచిపెట్టు. ఎట్లు ఇడుస్తా? పాము తల్లెక్కన తగిలే. నాకు ఎందు అనుమానంగా ఉంది చెప్పు బావా. నేను చెప్ప, నాకు సిగ్గేస్తాందిరా. అమ్మ, నీకు చెప్పేటందుకు ఇకంత సిగ్గైతే చేతి నిండా పట్టుకున్న నాకెట్లుండాలి? కాలుముక్త చెప్పు బావా. సరే, చాలగానే రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి చెబుతున్నా. ఈ మధ్యన పెండ్లాలు కొడితే పడాలే, పెండ్లాలు చెప్పింది చెయ్యాలే అని సినిమాలు వస్తున్నాయి, చూసినవరా? మీ చెల్లే గస్ట్ వంటి సినిమాలు చూసే ఈ మధ్యన నాతోటి వంట చేపిస్తున్నది బావా. నువ్వు ఒక్క పెండ్లానికే చేసి పెట్టాలరా? నేను ఇద్దరు పెండ్లాలకి చేసి పెట్టి చేసి పెట్టి 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 నడుములు జారిపోతున్నాయిరా సాలి. రుక్మిణికి ముందు పెడితే సత్యభామకు ఊపుకోదు, సత్యభామకు ముందు పెడితే రుక్మిణి ఊపుకోదురా. గట్లనా బావా? నువ్వు సాక్షాత్తుగా భగవంతునికి పుటోస్టాటు కాపీవి కదా, ఇద్దరికి ఒక్క పాలే చేసి పెట్టలేవా? ఇద్దరు పెండ్లాలకి ఒక్క పాలు చేసేటోడు ఉన్నాడు రా ఈ దునియాల. గది కోడికూర చేయమంటే గది తోటకూర వండమంటది. పగలంతా వంట చేసి పెట్టుడు, రేతిరంతా ఫ్లూటు వాయించుడు. గట్ల వాయించి వాయించి నా ఫ్లూటు అరిగిపోయిందిరా సాలిగా. గందుకేనా బావా ఎర్రగా ఉండేటోని గిట్ల నల్లబడ్డావు? నా ముడ్డికి తాటాకులు కడుతున్నావురా? నేను ఎర్రగుంటాను బే సాలే. వీకినే గట్ల అనగాని ఇంతకీ నీ ఉళ్ళె నేను పట్టుకున్నా గది ఎందుకు చెప్పవైతివి? కదా నువ్వు గదనుకున్నావు గదు, గిది గది కాదు గాని నువ్వు గిదిగాకు. గియాల పొద్దున్నే ఉప్మలకి ఉల్లిపాయలు దొరుకుతుంటే చూపుడేలు తెగిందిరా. కట్టుగట్టి కదలకుండా ఒళ్ళు పెట్టు కూకున్నా. నువ్వేమో గది ఫ్లూట్ అనుకుని బుర్రగా పట్టుకున్నావు. గట్లా నేను అనుకున్నది కాలేదు సంతోషం. ఈ సొల్లు ముచ్చట్లకేం గాని నువ్వెందుకొస్తువో చెప్పవైతివి? ఏమి లేదు బావా, మా అన్నని ఆ గా గడ్డ మీదకెళ్ళి దింపి గా గడ్డ మీద నన్ను ఎక్కియాలి. ఇక నేను గిస్మంటి మోసాలు చేయను రా సాలే. ఐఆమ్ సారీ. నువ్వు ఈ హెల్ప్ చేయకుంటే పాండవులు జంగల్కి పోతారు. ఏ సాలే, చెప్పేదేందో సక్కంగా చెప్పరా? అవు బావా, పాండవుల మాయాజూదానికి పిలిచి ఆటలు ఓడించి వాళ్ళ రాజ్యం గాజేసి పాంచాలి గుడ్డలోడదీస్తాడాట మా అన్న. గట్లని పథకం వేసాడు సీకును మామ. అచ్చా అచ్చా, గట్లనా? నేను ఒక ప్లాన్ చెప్తా, చేస్తావరా? నువ్వు చెప్పితే గుడ్డలిప్పుకొని బజార్ల పంట ఉరకమంటే ఉరుకుతా. చిగ్గు తప్పి నువ్వు ఉరికినా మంది ఊకోరు, తెగ్గోస్తారు. మాయజోదం వాటికి రాకుండా గా శకునమావని నువ్వు కిడ్నాప్ చెయ్యి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. కిడ్నాప్ అంటే ఏంది బావు? జోదం ముగిసేదాకా శకుని ఏడనన్న కట్టిపడే, అప్పుడు ధర్మరాజు గెలుస్తాడు, మీ అన్న జంగల్కి పోతాడు, నువ్వు రాజు అవుతావు. ఏమంటావు? కిష్టయ్య బావా, నీ బాంచిన కాలుమొక్తా ఎంత మంచి ఉపాయం చెప్పినావు. ఇప్పుడే పోయి గా మాయసింత పిక్కలతో సహా శకుని మామని కిడ్నాప్ చేస్తా. తదాస్తు. ఈ కిడ్నాప్ అనేది రాబోయే కలియుగంలో మిక్కిని వాడుకులోకి వచ్చి మంచి కార్యాలకు ఉపయోగపడాలని దీవిస్తున్నాను రా సాలిగా. భీమయ్యా! ఓ బండ భీమయ్యా! ఇగో ఓ బండ భీమయ్యా! నేను వచ్చి గంట సేపాయి, గిట్ట ఎంతసేపు టెక్కు చేస్తావు? ఏ ద్రౌపది, నేను నీ మీద అలిగినా నీతో పలకబో. నీ అలుగుడెట్ల పోగొట్టాను నా కెరికి. మంచి పోరగానివిగా, లేచి బెడ్రూమ్కి రా, డోలు కొడుదు. నీ డోలు వాయొద్దు లేక చానా దినాలాయే. ఇంకో 4 దినాలు పెద్ద అనుకోండి ఉండకపోయినా, ఇప్పుడు వచ్చి డోలు కొట్టమంటే ఈడ ఎవడున్నాడు తేరగా. ఇంకెప్పుడు గిట్లా చెయ్య, నీ చెయ్యక్కర్ది. నా చేయితోటి నీ ఒళ్ళంతా రుద్దుకున్నా బాయితో లేదు. నేను కంత తేలిగ్గా లొంగ. ఆడ తెలుసుకుంటే నీ అయ్య లొంగుతాడు. నువ్వెంత? ఇగో ఇక్కడ చూడు ఏం చేస్తున్నాను. ఇదేం చేస్తున్నావు? వాకిడిచినావు, ట్రై కూడా తీసినావు, ఆయన కానీ లొంగ. గట్లనా ఇప్పుడు చూడు. చూస్తూనే ఉన్నా. ఒరెక్క, గదేంది తెరువులో దరిచొచ్చి నా ముంగట నిలబడ్డావు. నన్ను కింద నుంచి మీదకి ఒక్క పాలి చూడు. చూస్తున్నా ఒళ్ళంతా కానవుతోంది. ద్రౌపది గిట్లరా గిట్లరా, నా గట్లనో ఉన్నది. నేను రాను,
అట్లనే ఉంటది. ఓ తల్లి ఓ అమ్మ, నీ బాంజన్ కాలు మొక్కుతా, నీకు దండం చేస్తా, ఇక రా, నేను ఆగలేను. బండయ్యా నువ్వు నా మీద అడిగితివిగా గది తలుగుళ్ళే, గిట్ల రా, డోలు మంచి కొడతాగా రా. డోలు ఆటెంక కొడుదులే, బయటికి రా, వానస్తుంది, వాళ్ళ పదం పాడుకుందాం. పరుగులు ఎరిగిన పరుగు చెలుకులు, తెలిపిన ద్రౌపది యాంగులు, ఉరక ఇది ఏమియా, ఇది ఎక్కడి యాంగిలు. సరసం తెలిసిన విరహపు చినుకులు, విరహపు విరుగుడు డోలు కొట్టుడు, ఇది ఏమి కొట్టుడు, ఇది ఎక్కడి కొట్టుడు. ద్రౌపది ద్రౌపది, ఇంకా నా తల దడితే సంధి చేస్తుంది, ఇంట్లోకి పోతాం బా. గట్లనే బా. ఏమయ్యా భీమయ్యా, ఇంత మాత్రానికి నా మీద అలిగినావయ్యా? నేను నీ మీద అలిగినాను, గా పెద్ద ఆయన ధర్మరాజు మీద కోపంతో గట్లా చేసిన. ఆయనేం చేసిండు? ఏం చేసిండో, ఏడాది గడువు తీరంగానే నిన్ను నా కాడికి పంపకుండా 4 దినాలు ఎప్పు ఉంచుకుంటాడు పెద్ద పోటీగానిలా. ఏమిరా భీమా, నువ్వే పెద్ద పోటీగానివిరా, చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే సీలుస్తాడిది కొడక. ఏమన్నా నువ్వెప్పుడొచ్చినా? ఎప్పుడొస్తే ఏమి గాని, ఇక నుంచి ద్రౌపది నా కాడ 4 దినాలు ఎక్కువ ఉంటది, నోరెత్తివా, నీ కాడికి అసలు పంప. అదేంది, 5 కాడ సమానంగా ఉండాలనే అమ్మ ముందుగానే బాండ్లు రాపించుకున్నది, యాదు లేదా? చట్టం అంటే అందరికి ఒక్కటే. బాండ సమాజి, నాకు చట్టం గురించి చెప్తావరా లక్కు. ధర్మరాజా, ఎందుకు ఇట్లా బండబ్బాయి మీద కురుకుతావు? అస్సలకి నిన్ననాలే ద్రౌపది, భీముడు డోలు సక్కంగా కొడతాడు, అర్జునుడు మధ్యలో సక్కంగా వాయిస్తాడు, పని నువ్వు అనబట్టేగా ఒక్కొక్కనికి నేను తేలికైనా. నువ్వు తేలికెట్లాగైతో, నీలాగ ఇలకి అష్టచెం మాటల ఎత్తులు జిత్తులు తెలుసునా? నువ్వు తెలివిగల్లోనివి. ఆయన తెలుగుగల్లోడు, మేం తెలుగు తక్కువ బాడు కావాలం. బావా ధర్మరాజా, ఎందుకు ఇట్లా పోట్లాడుకుంటున్నారు? ఇస్తే బావా, నువ్వా రా, గిట్లా కూకో. ధర్మనందన, నువ్వు కూడా గిట్ల రెచ్చిపోతే ఎట్లా చెప్పు. అది కాదు కిట్టన్నా, నేనంత ఎన్నగాని చెల్ల, నువ్వు వెళ్ళి చల్లని బీరు కొంచకరా. గట్లనేనన్నా. ఏమయ్యా బావా, పెద్దోని మీద గట్ల తిరగబడతావు ఎందుకయ్యా? ఆయనంటే నాకు చాలా గౌరవం ఉన్నది, గాని ద్రౌపది గారిని వస్తున్నది తొగదా. దీనికి నేను ఒక జడ్జిమెంట్ చెబుతా, ఎంటరా? ఎంటనంటేనే చెబుతా. ఏం ధర్మరాజా, ఇంతం చెప్పుకిస్తే బావా. ఏం లేదు, అర్జునుడు తెచ్చుకున్నాడు కాబట్టి గా ద్రౌపదిని అర్జునుడికే ఇడిసిపెట్టండి, మిగతా 4 ఆడోళ్లను పెండి చేసుకోండి, 5 ఒక్కటే అయితే గెట్లనే కొట్టక చేస్తారు, ఏమంటారు? అవును బావా, నిజమే. ఇవాళ రేపు ఒక్క మగవానికి ఒక్కటే పెండలం, ఒక్క ఆడదానికి ఒక్కడే ముగుడు ఉండాలి. 10,000 కాక 2 పెండ్లలు ఉన్నారు కదా, మరి నీ సంగతి ఏందుకు ఇట్టాయి బావా? నాదేమున్నది, అందరికీ కలిపి ఒక్కసారి ఫ్లూటు వాయిస్తే సొప్పకట్టల్లాగా ఎక్కడోళ్ళక్కడ నిద్రపోతారు. మీరు ఇక్కడ గిట్ల ఆడదాని కోసం కొట్టక చూస్తుంటే అవతల మీ రాజ్యం కాజేసేటందుకు శత్రువులు కుట్ర పన్నుతున్నారు, గదిరికేనా ధర్మజా? నా రాజ్యం కాజేసేందుకు కుట్ర పన్నేటోళ్ళు ఎవరు బావా? మయసబల, ద్రౌపది చేతల అవమానం పొందిన గా దుర్యోధనుడు మీతో మాయజూదమాడి మీ రాజ్యం కాజేసి ద్రౌపదికి గుడ్డలోడు తీసి మిమ్మల్ని జింగిల్కి పంపుతాడట. నువ్వు ఉండంగా మాకు పికరూ లేదు కిట్టన్నా, గా దుర్యోధనుడికి నేనే బట్టలోడు తీసి
నా శబదం నెరవేర్చుకుంటా. ఇగోన గీసల్లని బీరు తాగు. నీ అవ్వ దుర్యోధను గుండెలు బగల కొట్టి నెత్తురు తాగుతా. ఏమయ్యా హింసతో మనకిప్పుడు పనిలే. ఎత్తుకు పై ఎత్తేసి కథ నేను నడిపిస్తాగా. నేను చెప్పినట్టు చెయ్యి గంతే. గట్లనే బావా. ధర్మరాజా మరి ఆడేటందుకు సింత పెక్కలు రెడీగా ఉన్నాయా? ఇగో నా రైకెల భద్రంగా దాచిపెట్టినా. ఈ నిండు కొరువులకు ఉన్న చిన్నలు పెద్దలు జర మంచి గినురి. ఇప్పుడు ధర్మరాజుకి మా అన్న దుర్యోధనునికి అష్టసమ జూదం జరుగుతున్నది. ఈ జూదముల ఎవరు ఓడితే వాళ్ళు జంగలికి పోవాలి. గది షరతు. దుశ్శాసన ఎన్నిసార్లు గట్ల చెప్తావురా బచ్చా? మీ అన్న చెప్పిన టైము దాటిపోతుంది. ఆడమనరా జల్ది. భీమా శకుని మామ రాంగనే స్టార్ట్ చేద్దాం. శకుని మామ ఎందుకు? నీకు మా అన్నతో ఆడాలంటే రెండు కాళ్ళు వణుకుతున్నాయి. ఏయ్ భీమా పోనా. గట్ల భీముని మీదకి ఎగురుతావు ఎందుకే? టైం అంటే టైమే. నువ్వు ఇప్పుడు ఆడి తీరాలే. ఆగండి, నేనేం పిరికి సన్నాసిని కాదు. ధర్మరాజా ఇంతకీ షరతు యాదుకున్నదా? మూడు రౌండ్ల ఆట అయిపోవాలి. ఒక్క రౌండ్ల చిరాత్తులు, రెండో రౌండ్ల చరాత్తులు, మూడో రౌండ్ల రాజ్యం. ఓడినోళ్ళు ఫ్యామిలీతోటి జంగిల్కి పోవాలే. తమ్మీ దుర్యోధన నాకన్నీ యాదుకున్నాయి. నేను చక్రవర్తిని, నేనే ముందేస్తా. ఏమయ్యాలో చెప్పు. అష్టయ్య అష్టపడింది. నేనే గెలిచా. పాండవుల చిరాస్తులన్నీ నావే ధర్మరాజా. ఇక నువ్వే చెమ్మయ్య. చెమ్మ పడలేదు. నేనే గెలిచా. పాండవుల చిరాస్తులన్నీ నావే. ఇప్పుడు నేనేస్తా. ఏమయ్యా మూడు వేయి దుర్యోధన. వామ్మా మూడు పడకుండా రెండు పడ్డది. నేను ఓడిపోయినా నా రాజ్యం పోయింది. మా అన్న ఓడిపోయాడు. ఆహా మా అన్న ఓడిపోయాడు. ఓహో మా అన్న ఓడిపోయాడు. ఇక నేరే రాజుని. ఆనందమా ఆనందమా ఆయనే. ఈ దుశ్శాసనుడు చక్రవర్తి ఆయనే. దుర్యోధన ఇప్పుడు నీ రాజ్యం మాదైంది. నువ్వు మా బానిసవైనావు. నీ ఒంటి మీద కట్టుకున్న బట్టలు కూడా మావే. గవి ఇడిసి గిట్లదే ఇయ్యా. నేనియ్యా. ఇయ్యకపోతే నేనే లాక్కుంటా. భీమయ్య నువ్వాగు. ఈ పొగరమోతానికి నేనే బట్టలు ఉడదీయాలి. పాంచాలి, నువ్వు బట్టలుస్తే నా ఇజ్జత్తు పోతుంది. గట్లయితే సింపుల్ గా గోసిప్పి వెనక తిరుగు, ఇడిచి పెడతా. ఇది జర పర్వాలే మహాజనులారా. ఇగో గోసిప్పి వెనక్కి తిరిగిన చూడురి. చూడండి, మంచిగా చూడండి. గా ఎడమ పెర్రకి మచ్చ మంచిగా కానొస్తున్నది. గది మయసబల. నా మడుగుల పడ్డప్పుడు జలగ పట్టి పీకిన మచ్చ. నీ తల్లి, ఇది నీ శబదము కదూ? మరిసిపోయిన ద్రౌపది గా ఇప్పిన గోసి పట్టుకుని పోరాగా బీకు అసలు పనైపోతుంది. గట్లనే భీమయ్య. దుర్యోధన నీ గోచి నా చేతిలో చిక్కింది. వామ్మా నా పని ఎంత కానికొచ్చింది. ఇప్పుడు నన్ను కాపాడేదెవరు? మామా శకుని మామా నా మానం కాపాడు. నేనోడిపోతిరా జల్దిరా మావా. యాడ జస్తివి నేనోడిపోతిరా జల్దిరా మావా. శకుని యాడ జస్తివి నేనోడిపోతి. వామ్మో పాట అయిపోయే లోపట నా ఒంటి మీద లంగోటే మిగిలింది. నా ఇజ్జత్తు పోయింది.
అమ్మయ్యా, నా శబదం నెరవేరింది, నా కచ్చ తీరింది, లేకుంటే నా మడుగు ఖరాబు చేస్తావు, నా బంగారు చిప్ప బద్దలుగా పగల కొడతావు, నా కన్నంలకి గుత్తం కై పెడతావు. పో, నీ తమ్ములందరినీ తోల్కొని జంగిల్కి పో. ఈ పాంచాలంటే ఏమనుకుంటున్నావు? ఆదిశక్తి. అల్లుడా, దుర్యోధన, ఏంది అవతారం? మామా, నా బతుకు అన్యాయం అయింది. జోదంలో ఓడిన పాంచాలి నా బట్టలుడదీసి నన్ను జంగిల్కి పొమ్మంటున్నది. నీ తల్లి నువ్వేడిగిపోయినావు మావా, ఏడిగిపోయినావు. ఏం చెప్పాలుడు, నీ తమ్ముడు నన్ను కిడ్నాప్ చేసి చీకటి గుట్లో బంధించిండు. నీ పాట విని తలుపులు ఎరగొట్టుకుని వచ్చిన దుశ్శాసన, నువ్వు నాకు ఎన్ని పోటు పొడిచావురా? లేకుంటే నువ్వొక్కడివే ఎంతకాలం రాజ్యం వెళ్తావే అన్నా? ఈ కిడ్నాప్ చేసుడు నీ తెలివి కాదు. ఎవడు చెప్పింది ప్లాన్? నేనే చెప్పిన శకుని కిడ్నాప్ చేయను. కిష్టయ్యా, నువ్వా? నీ శ్రీ వ్యామోహం, రాజ్యాకాంక్ష నీ పతనానికి కారణమైన దుర్యోధన. జంగిల్కి పోయి మంచి మనిషిగా బతుకు, ఇక బయలుదేరు. పగబట్టిన పాము నిద్రబోదు కిష్టయ్య బావా. జంగిలలో ఉండి కూడా ఈ పాండవుల నాశనం చేసేటందుకు పథకం వేస్తా. గప్పుడు దనక ఇట్ట లంగోట మీదనే ఉంటా. మామా, శకుని మామా, నువ్వు కూడా వస్తావా? పోయిరా అల్లుడు, ఏడ నేను ఎట్లయినా బతుకుతా. అమ్మా, మా అన్న పోయిండు, ఈడ పోయింది. కిష్టయ్య బావా, ఇక ఈ రాజ్యానికి రాజు నేనేగా, పోయి సింహాసనం ఎక్కుతా. నువ్వు కాదు రాజు, ధర్మరాజు. కిష్టయ్య బావా, ఇది మోసమే, అన్యాయం. నీలాంటి ఎన్నుపోటుదారులకు ఈ శిక్ష తప్పదు. ఈ దినం తోడబుట్టిన అన్ననే ఎన్నుపోటు పొడిసిన నువ్వు రేపు ధర్మరాజును సుఖంగా ఉండనిస్తావా? నువ్వు కూడా నీ అన్నతోటి జంగిల్కి పో. కళ్ళుండి గుడ్డిదైన కన్న తల్లి కొడక, తో బుట్టుల తొక్కి బట్టి గద్దె నెక్కి నోడ, శకుని మామ సలహ మీద రాజ్య మేలెడోడ, రాజాది రాజా కురు సార్వభౌమ, చీ 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 దుర్యోధన చక్రవర్తి, స్వాగతం సుస్వాగతం. నీ తల్లి గీళ్ళు తిడుతున్నారా, పొగుడుతున్నారా? ఆహా, ఇది పొగిడితేలే, పొగుడిరి. ఓయా, ఓ దుర్యోధన, నువ్వు ఇప్పుడు నడ్డి మీద చేతులు పెట్టుకుని గుడ్ల గోబ లెక్కన గుడ్లెలా పెట్టి చూస్తున్నదే మయసభ. ఈ మయసభల ఒక్కడవే ఆనంద సాగరం వల్ల బురుముల మునుగు తేరు. ఇష్టమైతే ఈత కొట్టు, సరద పుడితే సంకలు కొట్టు, అదురు పుడితే ఠంగన ఈ గంట కొట్టు, కొట్టంగానే వస్తాం. ద్వారబంధాలు మూసి ఇక మేము బయటికి పోతున్నాం, పోతున్నాం, పోతున్నాం. దూత్తురే, నీ తల్లి కురు సామ్రాజ్యానికి తిరుగులేని రారాజైన ఈ దుర్యోధన చక్రవర్తి అదురుకుంటాడు గా ముచ్చటి లేదు. బయటికి బోరి. ఇప్పుడు ఈ మయసభ సంగతి చూస్తా. అబ్బా, ఈ పూల వాసన ఎంత మంచిగొస్తున్నది. ఒక్క పువ్వు తుంచి ఏడనన్న మడిచి పెట్టుకుంటా. ఎట్లా, ఇవి రాతి పువ్వులా? ఊరెక్క, ఈ రాతి బొమ్మ అచ్చం శ్రీదేవి లెక్కనున్నది. గా తేనె కండ్లు, పలసని పెదెమలు, గా పైట సాటు వంపులు, సన్నని నడుము, నున్నని కాళ్ళు. దీని తల్లి చూస్తా అంటే నోటమటి సుళ్ళు కారుతున్నది. బొమ్మో, ఈ బొమ్మల్నే శ్రీదేవి దివ్యభారతి అనుకుని ఒక్కసారి ఒళ్ళంతా తడిమి నోట్లో ఉన్న సొల్లంతా కారుస్తా. ఓరెక్క, ఇట్లా సేయంగానే వీటికి ప్రాణం వచ్చింది కదా. ఓ అమ్మ, ఒంటి మీద కోకలూడబీకి పక్కన పడేసిండ్రు. ఓ అమ్మ, ఓ తల్లి, నీ బాంచెన్ కాల్బుక్త
సెక్స్ ఎక్స్ పోదు చేసి ఒక్కసారి ఆడుకుంటూ పాడురి పాడురి. సిరులలుకు శ్రీదేవిని శృంగార దేవతని, సిరులలుకు శ్రీదేవిని బొంబాయిలోన మరి మద్రాసులోన. సిరులలుకు శ్రీదేవిని నైజాము సుయోధన, సిరులలుకు శ్రీదేవిని అందాలరతి దేవిని, నీ దివ్య భారతిని అందాలరతి దేవిని. కుర్రాళ్ళకైనా మరి ముసలాళ్ళకైనా అందాలరతి దేవిని, నైజాము సుయోధన అందాలరతి దేవిని. మయసభను నావం కుసుం పులుగా చేసి మగవాడి మతిపోవు మార్గాలు తెరిపించి. మైసభను నావం కుసుం పులుగా చేసి మగవాడి మతిపోవు మార్గాలు తెరిపించి. మార్గములో ఎన్నో మలుపులు తిప్పించి, మార్గములో ఎన్నో మలుపులు తిప్పించి చీకటిలో ఎలు చూపింతులేరా. సిరులొలుకు శ్రీదేవిని శృంగార దేవతని, సిరులొలుకు శ్రీదేవిని. ఆపురి ఇగ ఆపురి, మీ డాన్స్ భంగిమల్లో చూస్తుంటే నా పట్టు పంచ పొర్రున సిరిగేట్టున్నది. రారి ఈ రారాజుతోటి రాసక్రీడలాడురి, లేకుంటే లేకుంటే నా ఉక్కు గదతోటి కానరాని పోట్లు పొడుస్తా. రారి ఈ తల్లి మళ్ళీ బొమ్మలైనారు, అయినా మిమ్మలను వదల ఉరుకొచ్చి పట్టుకుంటా. అమ్మో ముక్కు పగిలిందిరో, అయ్యో నెత్తురు కూడా వస్తున్నది. నీ తల్లి ఈడ కంటికి కానరాకుండా అద్దం పెట్టినారు. గీదేంది గీడ మడుగున్నది, దీంట్లో రంగురంగుల పూలు కూడా ఉన్నాయి. దీని లోతెంతున్నదు కాలు పెట్టి చూస్తా. ఓ రెక్క, ఇది మడుగు కాదు, నేనే మోసపోయినా. మళ్ళీ ఇక్కడొక్క మడుగున్నది కదా, ఆ ఇది గసుమట్టిదే, దీని మీదకెళ్ళి నడుచుకుంటా పోతా. వామ్మో మడుగుల పడ్డ నీ తల్లి, ఇది నిజమైన మడుగే. అమ్మా అయ్యా నా సడుగులు జార్నై, ఇది ప్రజాసౌమ్యం లెక్కన వీధికి చూడ ఎంత మంచిగా కానొస్తున్నది. చూసుకుంటా చూసుకుంటా హుస్సేన్ సాగర్ల బుద్ధుడు పడ్డట్టు పడ్డా. అబ్బా దీంట్లో పాండవుల కుట్ర ఉన్నది. భీముడు గింతింత పోరనప్పుడు తళ్ళ ఒళ్ళోకెళ్ళి జారి కింద పడితే పెద్ద బండ తునకలు తునకలుగా అయిందట. ఇప్పుడు ఇప్పుడు నేను మడుగుల గాడిద పడ్డట్టు పడితే నీ తల్లి సడుగుల జారినే గాని మడుగు అడుగు కింద నెల కూడా పగలకపోయే. ఈ మడుగుల్ల గద పెట్టి కొడుతూ దెబ్బకి నా అబ్బా అమ్మ యాదకొచ్చుండ్రు. అబ్బా నన్ను గన్న అమ్మ అయ్య యాదొచ్చారో రబ్బా. ఇమ్మయ్య సభ దెబ్బ ముక్కు ముతి పగిలి నెత్తురొచ్చినాదో రబ్బ. దీని తల్లి మడుగు దెబ్బ ఎట్టో గటాలేదామంటే పంచే ఉడి కదా పాయే. ఈ చెత్తు పోయిందయ్యో వామో వాయో వామో వాయో. అబ్బ నన్ను గన్న అమ్మ అయ్య యాదొచ్చారో రబ్బ. ఇమ్మయ్య సభ దెబ్బ ముక్కు ముతి పగిలి నెత్తురొచ్చినాదో రబ్బ. దీని తల్లి మడుగు దెబ్బ ఎట్టో గట్టాలేదామంటే పంచే ఉడి కదా పాయే. ఈ చెత్తు పోయిందయ్యో వామో వాయో వామో వాయో. అబ్బ నన్ను గన్న అమ్మ అయ్య యాదొచ్చారో రబ్బ. ఇమ్మయ్య సభ దెబ్బ. ఓరెక్క
ఇంత బాధలు కూడా పదం పాడుతున్నా. నా పదం విని ఎవడన్నా గిటొస్తాడేమో, ఇప్పటికే నా ఇజ్జత్తు పూరాగా పోయింది. ఈ ఒడ్డున లంగోటతోటి కూసుని పట్టు పంచ పిండి ఆరేసుకుంటా. ఏందది వెనక సూది కూర్చున్నట్టున్నది? ఆ వామో వాయ్యో, నా పిర్రకి జలగ పట్టింది, నా పిర్రకి జలగ పట్టింది, వామో వాయ్యో. ఈ మయసభ జేసినోని చేతులు నరికిస్తా, బాంబులేసి కూలిస్తా. ఇప్పుడెవడన్నా నన్ను గిట్ల లంగోట మీద చూసి బర్రె పడ్డ అనుకుంటే నా ఇజ్జత్తు ఉంటదా? ఎవరు ఆడవంతు గా బాల్కనీల నిలబడి నవ్వేటేదెవరు? నేనెవరినో ఆటెంక చెప్తా గాని గా మడుగు కాడ దున్నపోతు లెక్కన దొర్లేటిదెవరు? మేము గురు సార్వభౌములం రహరాజులం, నీ కంటికి నీ కంటికి దున్నపోతు లెక్కన కానొస్తుందనా? గంత పెద్ద బానకడి పేసుకొని కూసానంటే వినాయకుడు ఈడ కూసుండు, మరి తొండం కాని రాట్లేదేందా అని తొండం కొరకు చూస్తున్నా. సాటుంగా నిలబడి తొండము కొరకు చూస్తున్నావు? నీ తల్లి నువ్వెవతివో జర ఇసింటిరా, తొండము కూడా కానొస్తది. ఇగో వచ్చిన చూడు. ఓరెక్క, నువ్వు దుర్యోధనివా, నేను పాంచాలిని. నీ తల్లి పాంచాలివా? ఐదుగురు మొగళ్ళకి కాపురం చేసే ఆడదాని నువ్వు నన్ను చూసి నవ్వుతావు? నీ నోట్లో మన్నుబడా, గట్ల నోరు పారేసుకుంటావేంది? లేకుంటే ఈ మానధనుణ్ణి పట్టుకుని జాన్వర్లతోటి పోలుస్తావు? మరేం చెయ్యా, గిది నా మడుగు. నా ఐదుగురు మగలకి మా అయ్య దీన్ని ఇనాం కింద ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు నా మడుగులబడి బురద బురద చేస్తే నేను ఒప్పుకుంటానా? ఐదుగురికి ఇనాం ఇచ్చిన నీ మడుగుల దొర్లెటెందుకు? నాకు మటుకు ఇజ్జత్తు లేదనుకున్నావా? నా మడుగు ఖరాబు చేసింది తాలక, ఇంకా వరులుతావేంది? నేను ఖరాబు చేసినాను? నీ మడుగుల పడ్డ నా ఉప్పు కథ కానరాక నేను పరేశానవుతుంటే నడుము నువ్వొచ్చి పగలబడి నవ్వుతావు? నేను నిన్ను చూసి నవ్వేటందుకు వచ్చినా? నా చేతుల గీ బంగారు చిప్ప కాన్రాట్లే నీకు. మా అయ్య అమ్మ ఇచ్చిన గీ బంగారు చిప్పల నా మగలికి పాయసం కొంచబోతున్నా. గీడ నిన్ను చూసి బర్రె గొడ్డనుకొని నవ్వినా. నేను బర్రె గొడ్డునా? నేను బర్రె గొడ్డునా? పాంచాలి, నీ తల్లి నా గదబెట్టి కొడితే నీ బంగారు చిప్ప బద్దలుగా పగులుద్ది. ఓయబో, ఇక నీ అంత మగోడు దేశంలో లేనే లేడు గాని ముందా పంచ కట్టుకో, వానపాట్ల హీరోయిన్ లాగున్నట్టున్నావు. నీ తల్లి ఇందాక నీ సందగిట్ల లంగోటుతోనే ఉన్నానా? ఈ గాపు నీ నవ్వు, ఈ గాపు నీ నవ్వు. ఐదుగురు మొగుళ్ళ ఆడదానా, నేను చెప్పే ముచ్చట ఇను. ఎన్నటికైనా నిన్ను కొలువులో నీ మొగళ్ళ ముందే నీ ఒంటి మీద బట్టలు పూరాగా ఒలిసి ఇప్పుడు నేనున్నట్టేగాక నిన్ను దిగంబరంగా చెయ్యకపోతే నేను మా అయ్య అమ్మకే పుట్టలేదు. ఇదే ఇదే నా బట్టలొలిసే శపథం. గట్లనా, ఇక నీ చెప్పేది కూడా ఇను. నిన్ను నీ కొలువులని నీ 99 మంది తమ్ముల ముందే నీ ఒంటి మీద బట్టలుడదీసి నీ పిర్రకు జలగబట్టిన మచ్చ చూపెట్టి నిన్ను జంగిలికి పంపకపోతే నేను ఐదుగురు మగలికి పెండ్లానే కాదు. గిదే గిదే ఈ పాంచాలి చేస్తున్న ఈర శపథం. చూస్తా ఆడదాని వల్ల ఏమైతుందో అది చూస్తా. సూదులే గాని మర్చిపోయి బయటికి పోతే కుక్కలు పిక్కలు బట్టి పీకుతాయి. ఇప్పటికైనా పంచి కట్టుకో, నేను పోతున్నా. నీ తల్లి మళ్ళీ పంచి కట్టుడు మర్చిపోయినప్పుడు ఏంది దినం? నాకు దిమాగ్ గిట్లా ఖరాబైనది. దూత్తిరే నీ తల్లి, ఒంటి నిండా బురదే, ఈ మడుగుల్లే కడుక్కొని ఇంటికి పోతా. వామ్మో వాయ్యో, మళ్ళా మడుగుల పడ్డా. గట్ల జరిగింది శకును మామ, గట్ల జరిగింది. ఈ అవమానముతోటి నేను బతక నాకు సచ్చుడే మంచిది, సచ్చుడే మంచిది. అల్లుడా దుర్యోధన, సచ్చి సాధిస్తావా? బతికి మాత్రం ఏమి సాధియ్య, జలగబట్టి వాసిన ఈ పిర్రతోటి మడుగుల జారిన ఈ సడుగులతోటి సింహాసనం మీద గట్ల కూర్చోవాలి. పూకున్ననే అనుకో,
ఈ పగిలిన ముక్కు వాసిన మూతి నా పెజలకి గెట్ల చూపియాలి. సిగ్గు తప్పి చూపిస్తేనే పో గో పాంచాలిని నగ్నంగా గెట్ల చెయ్యాలి. అల్లుడా, నీ కడుపులకెంత బాగున్నాది, నీకు లేడీస్ తన్నులు అలవాటే కదా అనుకున్నా. నీ తల్లి ఇంకా నా అవమానం అర్థం కాలే. ఇది చూడు గోసిప్పిన మంచిగా చూడు, ముడ్డి మూతి ఒక్క తిన్నే వాసినాయి. గోసిప్పి నా ముందొంగుతవేంది అల్లుడు, గదేమని అర్థమా మొఖం చూసుకుంటే ఎందుకు, జల్దీ గోసిపెట్రి. గాఢ మయసభలు ఏమి జరిగిందో నీ కిరికే నా మామ, నా మానం పోయింది, నా శీలం పోయింది. యాక్కిరి యాక్కిరి, గట్లనా పాండవులు నీకు సోదరులు కదా, నిన్ను మానభంగం చేసేందుకు మనసెల్లా ఒప్పింది అల్లుడు. నీ తల్లి నా మానం పోయిందంటే నన్ను రేపు చేసింది అన్నట్టుగా ఇజ్జత్తు పోయిందన్నట్టు. తమ్మీ దుశ్శాసన, ఏంది గట్ల కుక్కలా రొప్పుకుంటా వస్తున్నావు? మన రాజ్యంలో జనం నువ్వు బాత్రూమ్ లా కాలు జారి పడ్డావంటే ఒక్కడు నమ్మట్లే. నా పాంచాలు కొట్టిందంటున్నారు, జనం తెలియదు. జంగిల్ కి ఆటకి పోయి పులితోటి శివంగితోటి ఫైటింగ్ చేస్తున్నా చెప్పకపోయినావు? అల్లుడా దుర్యోధన, పాంచాలి నీ మీద గట్ల పగబట్టిందంటే ఏదో కారణం ఉంటది. నీ ఇద్దరి నడుమ ఎంతకు మునుపు గొడవ గిట్ల జరిగిందా? గదేం లేదు మామా. మంచిగా యాదికి తెచ్చుకో, పోయినేడు బోనాల పండక్కి పాండవులు భోజనానికి పిలిస్తేవి కదా, గప్పుడు అర్ధరేత్రి గాడ నేనే భీముండని ద్రౌపది పక్కల గిట్ల పండుకున్నావా? ఇప్పుడు యాదకొచ్చింది మామా. గప్పుడేం జరిగిందంటే? ఏం జరిగిందో దాయకుండా చెప్పు. చెప్పుతా, సినిమాల ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పుతా. నువ్వు కూడా గట్లనే కండ్ల ముందు జరిగినట్టు ఊహించుకు. పాండవులు మన ఇంటికి భోజనాలకు వచ్చిండ్రు కదా, గప్పుడు ఆ మర్యాద కోసం స్వయంగా నేనే అన్నం పొట్టించిన. గప్పుడు గప్పుడు సోదర ధర్మానందన, నీ ఫ్యామిలీ అంతా వచ్చి గిట్ల నా ఇంట్లో అన్నం తింటా అంటే నాకు యాఫీగా ఉన్నది. కడుపు నిండా తిను, నీ కన్నములకు గుత్తొంకాయ పెట్టనా? తమ్మీ దుర్యోధన, నేను ఇప్పుడు అన్నముల గుత్తొంకాయ తినా, ఒళ్ళంతా సీదర పెడతది. గా పక్కన ద్రౌపది అన్నం తింటున్నది, ఆమెకు కావాలనేమో అడుగు గుత్తొంకాయ. పాంచాలి, నీ కన్నములకు గుత్తొంకాయ పెట్టనా? ఏమన్నావు, నా కన్నముల గుత్తొంకాయ పెడతావు? నా ఇంటికి వచ్చిన గెస్టువి, నీ కన్నములకి గుత్తొంకాయ పెడితే నాకు మంచిగా ఉంటది. నీకు మంచిగా ఉంటదని నా కన్నములకి గుత్తొంకాయ పెడతావు? గైనా గిది అన్నములకి మంచిగుండదు. భీముని కాడ అరటిపండు ఉన్నది, రాత్రికిస్తాడు, గదైతే మెత్తగా దిగుతుంది. భీముని అరటిపండు కన్నా నేను పెట్టే గుత్తొంకాయ గుండ్రంగున్నది, గుటుక్కున మింగొచ్చు. ఏమంటావు, ఇప్పుడు పెట్టనా నీ కన్నములకి గుత్తొంకాయ? దుర్యోధన, నువ్వు గిట్ల కావాలని అడుగుతున్నావు కదూ, నీకెన్నటికైనా ఈ పాంచాలి పవర్ చూపిస్తా, నీ ఇజ్జత్ తీస్తా. గా దినం పాంచాలి గట్లన్నది మామా, గట్లన్నది. ఇప్పుడు అర్థమైంది దుర్యోధన, ఈ దినం నీకెట్లెందుకు జరిగింది. యాడికి పోయినా ఆడత కనబడితే చాలు, నోరు జారుడు తన్నులు దినుడు, నీ బతుకంతా ఇదే సరిపోయింది. గందు కొరకే మామా నేను బతక, సచ్చుడే మంచిది. నేను ఇప్పుడే సర్కారు దవాఖానకి పోతా. గాడికెందుకు, వైద్యానికా? కాదు, సచ్చటెందుకు. గాడైతే ఉరి తీయరు, ఇసమియ్యరు, బతికటెందుకే మందులిస్తారు. గాని సత్తం, నొప్పి బాధ తెలియకుండా మంచిగా దత్తం. అన్న వాన్న, నువ్వు చస్తావు, నేను రాజునవుతా, మంచిగానే ఉంది. మరి వదినకొచ్చటేందే, పాండవులందరూ కలిసి పాంచాలని ఒక్కదాన్నే పంచుకున్నట్టుగా వదిని మా 99 మంది అన్నదమ్ములు పంచుకోమంట. ఆవే ఏమన్నావు బే గూట్లే, నా పెండ్లాన్ని మందికి వదిలిపోతాను వే, దాన్ని సంపి నేను చస్తా, ఎరికేనా? అచ్చా, మరి గట్లన్నా జయవే, నేను పోయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవాలి. మావా చూసినావే పాలిటిక్స్, నా చేతి కిందుండే నెంబర్ 2 గాడు ఈ రాజ్యమేళాలని చూస్తుండు. అన్నా నువ్వు పైలట్ అయితే నేను కో పైలట్ నన్ను అన్నాడు, ఎందుకేనా? మామా ముసులోనివైనా నువ్వే రాజ్యం ఏలుకో, నేను పెండ్లంతో సహా సత్యుడెందుకు పోతున్నా? దుర్యోధన, ఈ వయసులో ఏం చేస్తావు గాని, ఆగు, నీ ఇజ్జత్ నిలిపే ప్లాన్ నేను చెప్తా. గట్లయితే సావా, ప్లాన్ ఎందో జల్ది చెప్పరాదే.
గా ధర్మరాజుని అష్టజమ్మ చూడడానికి పిలు. నేను మాయచూతం ఆడి ఓడిస్తా. గా పాండవుల రాజ్యం కాజేద్దాం. గప్పుడు బట్టలోడు తీసి నీ శబ్దం నెరవేర్చుకో. ఆ టెంకాండ్లను జంకిల్కి పంపుదాం. వామ్మ వామ్మ, ఎంత మంచు భయం చెప్పినావు మామ. జర చెప్పులిస్తావు కాల్మొత్త. ఇప్పుడు వద్దులే, వంగుంటే నా కిరీటికం కింద పడుతుంది. మాయచూతంకి ఎట్లాడతావు మామ? నా కాడ మాయ సంతి పెక్కలున్నాయి అల్లుడు. అష్టజమ్మ జూదంలో నేనెట్లా చెప్తే అవి గట్లా పడతాయి. అను ఇక నువ్వు ఇప్పట్లా సావుగా, ఇంకెంతకాలం నేను ఇట్లా కూపేటట్టుకుండాలనే. గట్లని నన్ను సావుమంటావురా డుంగ్రే? గీయాల్టి నుంచి నువ్వు నెంబర్ 2వి కాదు, కో పైలట్వి కాదు. ఎన్ను పోటు దారునువి గనుక 99 మంది తమ్ముళ్లను నువ్వొక్కనివి. గంతే మామా, పాండవులు నీకు జూదానికి కబురు పెట్టు. ద్రౌపది, ఏంది గట్లా పరేశానుగా కూకున్నావు? ధర్మరాజా, నీకు పొద్దున లేచిన తండ్రి గాతింత పిక్కల చేత పట్టుకొని తిరుగుడే గాని నేను యాదుకుండనా? ద్రౌపది, నా మీద కోపం వచ్చినది సింత పిక్కలు పక్కన పడేసిన ఇగలే ఒక్క పజం పాడు. ఇగో గిట్లంటేనే నాకు సురసురా కాల్తది. పజం నేనే పాడాలా? పోనీ, ఇద్దరం కలిసే పాడుదాం. సరేనా? ముందు నువ్వెత్తు. నేనెత్తా, నువ్వు గాని. గట్లా కుదరదు, ముందు లేడీస్ ఎత్తితేనే మంచిగుంటది. గది పద్ధతి ఆ టెంకనే. మగోనికి 3 వస్తుంది. ఏది జల్ది ఎత్తు. ఏంది కథ, ఎప్పుడు నేనే ముందెత్తాలా? నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నది కదా, నీకెరికే కదా. మరి గిట్లాగెంతకాలం తిప్పలు పడాలి నీతోటి? గా అర్జునుడైతే నన్ను చూడంగానే నాదిం తిన్నా నాదిం తిన్నా నాదిం తిన్నా నాదిం తిన్నాను మధ్యలో అందుకొని గంటన్నర వాయిస్తాడు. ఇక చూసుకో, తుప్పు వదిలిపోతుంది శవలకి. గట్లనా? మరి భీముని సంగతి? భీముడు డోలు మంచిగా కొడతాడు. కొట్టంగా 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 తెల్లారి గట్ల కోడిగుసే లోపట డోలు పగిలిపోతాడు. నీకు సంగీతం అంటే అంత ఇష్టమా? నేను ఒక పదం పాడతాయిను. పాడు జీవితం యౌవనం, ఈ పాడు జీవితం యౌవనం. ఇగో నువ్వు గిట్ల చిత్తూరు నాగయ్య గుమ్మడి పాడిన పాటలే పాడతావు. నాక సురసురా కాల్తది. నాకేం చేసినా వెరైటీగా ఉండాలే. వెరైటీ ఏందో చెప్పరా? అదే నేను పల్సటిది తెల్లని కోక కట్టుకొని రైక లేకుండా బాత్రూంలా తానం చేస్తా ఉంటా. శవా శవా, ఒళ్ళంతా కానొస్తుందిగా. గట్లయితేనే ఇయ్యాల రేపు మంచిగుంటది. గట్ల నేను పల్సటి కోక మోకాల దానక మీదకెత్తి కాళ్ళు తోముకుంటూ ఉంటా. గా సీన్ చూస్తివా, వెనకంగా వచ్చి గబుక్కుని ఎత్తి ఎమ్మటే మొదలు పెడతావు. ఏందది, నేను గాడెందుకు మొదలు పెడతా? నే చెప్పేది గా ముచ్చట కాదు, గబుక్కున రాగం ఎత్తి పాట మొదలు పెడతాం అంటున్నా. గట్లయితే బాత్రూంకి బా పోదాం. ఇప్పుడు కరెంట్ లేక బాత్రూంలా నీళ్లు రావట్లేదు. ఇంకొక టైప్లా పాడుకుందాం. ఇంకో టైపా? ఇదొకటా నా ప్రాణానికి? గదేందో చూపి. ఇగో నా పైట కొంగు బిర్రుగా పట్టుకో, చూపిస్తా. ఓరెక్క గుండ్రంగా తిరుక్కుంటా గంత దూరం పోయినావేంది? కోపూడి నా చేతికొచ్చింది. ఇప్పుడా ఇట్లా లంగా జాకెట్ మీదండి పాటెత్తుకోవాలి. ఎత్తుతున్నా, మంచిగా చూడు మంచిగా చూడు మంచిగా చూడు.